క్రీస్తునందు ప్రియమైన దేవుని విడలారా, మరొకసారి ఈ రీతిగా ప్రభుపక్షంగా నిలబడటానికి కృపనిచ్చిన దేవునికి మొదటగా నేను వందనస్తుని, అలాగే నన్ను ప్రేమించి నా పరిచర్యను ప్రేమించి నన్ను ఆధ్యాత్మిక జీవితంలో బలపరుస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రియులు పెద్దలు, మరి హైకోర్టు అడ్వకేట్ గారైనటువంటి దేవరపల్లి ఉదయ భాను ప్రకాష్ గారికి, వారి కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే ప్రతి వారము వాక్యాన్ని శ్రద్ధగా వింటూ మీ ఫోన్ల ద్వారా మీ అభిప్రాయాలను తెలియపరుస్తూ ప్రార్థన అవసరతలు తెలియపరుస్తున్న మీ అందరూ కూడా ప్రభు యేసుక్రీస్తు నామంలో నా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా నా పరిచర్య ఈ రీతిగా ఆశీర్వదించబడటానికి కారకులైనటువంటి దేవరపల్లి ఉదయ భాను ప్రకాష్ గారి గురించి ఒక మాట తెలియపరచాలి. వారి తల్లిదండ్రులైనటువంటి దేవరపల్లి వేదనాయకమయ్య గారు, అలాగే తల్లిగారు రాజకుమారమ్మ గారు, వారు యవన దశలో ఆ కుద్దూస్ నగర ప్రాంతమునకు వచ్చి మురికివాడ ఆ ప్రాంతంలో విద్య లేని వారికి విద్య అందించాలనే ఉద్దేశంతో ఒక ప్రాథమిక ఎలిమెంటరీ స్కూల్ ప్రారంభించి ఆ ప్రాంతంలో అనేక మందికి విద్యను అందించారు వారి తల్లిదండ్రులు. అలాగే వారి నాన్నగారు డాక్టర్గా ఆ ప్రాంతంలో ప్రజలకు గొప్ప సేవ జరిగించారు. ఆ ప్రాంత ప్రజలకి మరి ఆరోగ్యరీత్యా ఆయన వారికి ఎంతో సహకారిగా ఆ ప్రాంత ప్రజల మన్నాను పొందుకున్నారు. అలాగే వారి కుమారుడు భాను ప్రకాష్ గారు, మరి వారు అడ్వకేట్గా ఉంటూ కూడా ఆ ప్రాంత ప్రజలకి ఒక నాణ్యమైనటువంటి ఇంగ్లీషు విద్యను అందించాలనే ఒక సదుద్దేశంతో వారు తన కష్టార్జితాన్ని హెచ్చించి సెయింట్ చార్ల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ను ప్రారంభించి మంచి టీచర్స్, మంచి స్టాఫ్ను వారు ఏర్పాటు చేసి మరి అనేక మంది ఆ ప్రాంత బిడ్డలు ఇంగ్లీష్ విద్యలో ప్రావీణ్యత పొందుకోవాలనే ఒక సదుద్దేశంతో వారు ఆ స్కూల్ను ప్రారంభించి మరి చక్కగా నడిపిస్తూ ఉన్నారు. అనేక మంది బిడ్డలు ఆ విద్యను పొందుతూ ఉన్నారు. అలాగే ఈ విద్యా సంవత్సరంలో కూడా ఆర్టుపేట, కేదారేశ్వరపేట, కుద్దూస్ నగర్, బ్యాప్టిస్ట్ నగర్ ఆ పరిసర ప్రాంత తల్లిదండ్రులకు నేను ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నాను. తక్కువ ఫీజులతో ఒక సేవాభావంతో భయభక్తులు కలిగిన జీవితం కలిగిన ఒక వ్యక్తి ప్రారంభించిన ఆ స్కూల్లో మీ బిడ్డలను చేర్పించండి. మంచి విద్యను పొందుతారు, అలాగే భక్తి జీవితాన్ని అలవర్చుకుంటారు. క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని చిన్న వయసులోనే మరి అలవర్చుకొని మీ బిడ్డల జీవితాలు దేదీప్యమానంగా ఆశీర్వదించబడతాయని తెలియపరుస్తూ మరి మీ బిడ్డల్ని ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. సెయింట్ చార్ల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఫీజులు కూడా చాలా మరి తక్కువగా అందరికీ అందుబాటులో ఉంది. మంచి స్టాఫ్, మంచి టీచర్స్ అక్కడ విద్యను అందిస్తూ ఉన్నారు. కాబట్టి మీ బిడ్డల భవిష్యత్తు విషయంలో ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని మనవి చేస్తూ ఆ ప్రాంత ప్రజలను ప్రేమించి ఆ స్కూల్ను ప్రారంభించిన భాను ప్రకాష్ గారిని మరొకసారి అభినందిస్తూ కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 103వ కీర్తన మొదటి 2 వచనాలు మనం చదివినట్లయితే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఈ 103వ కీర్తన కృతజ్ఞత కీర్తనగా మనం చూస్తూ ఉన్నాం. ఈ కీర్తన రాజు అయినటువంటి దావీదు రచించాడని మనం పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తూ ఉన్నాం. ఆయన జీవితంలో ఎన్నో శ్రమలు అనుభవించాడు. ఆయన జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు అనుభవించి
ప్రతి సమయంలో కూడా దేవుడు ఆయనకి తోడుగా ఉన్న ప్రతి అనుభవాన్ని కూడా మరచిపోకుండా కృతజ్ఞత కలిగి ఉన్నాడు. అలాగే తన ప్రాణముతో మాట్లాడుతూ ఉన్నాడు, తన ప్రాణమునకు చెప్పుకుంటూ ఉన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఎందుకంటే ఈ ప్రాణముతో నేను ఉండడానికి కారణము దేవుని ప్రేమ అనే విషయాన్ని తన ప్రాణమునకు తెలియపరుచుకుంటున్నాడు. అలాగే ఆయన జీవితంలో పొందుకున్న ప్రతి ఉపకారమునకు ఆయన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువద్దని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే దేవుడు చేసిన మేళ్ళకి ఆయన కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాడు. మొదటిది, ఎందుకు దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాలి అని అంటే, ఒకటి, దేవుడు చేసిన మేలునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాలి. రెండవది, ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో దేవుడు చేయబోతున్న మేలులు కూడా కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించాలి. ఈరోజున చాలామంది దేవుని దగ్గర నుంచి మేలు పొందుకుంటున్నారు, కానీ దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించట్లేదు. అలాగే నీ జీవితంలో మరొక ఆశీర్వాదకరమైన అనుభవంలోకి నువ్వు వెళ్ళాలి అని అంటే, నువ్వెప్పుడు కూడా కృతజ్ఞత జీవితం కలిగి ఉన్న వారిని దేవుడు ప్రేమిస్తాడు, ఆశీర్వదిస్తాడు, దేవుడు వారికి మేలు చేయడానికి ఇష్టపడతాడు. ఈరోజున చాలామంది మేలు పొందుకుంటున్నారు, దేవునికి కృతజ్ఞత కలిగి జీవించట్లేదు. అలాగే మనుషుల జీవితాల్లో కూడా మనుషుల దగ్గర నుంచి మేలు పొందుకుంటున్నారు, మనుషుల దగ్గర నుంచి ఉపకారం పొందుకుంటూ ఉన్నారు, కానీ మరలా ఆ ఉపకారమును వారు మరచిపోతూ ఉన్నారు. మానవుడు ఉపకారము చేసిన వ్యక్తికి అపకారం చేస్తూ ఈ రోజున అనేక మంది జీవిస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి దగ్గర నుంచి మనం ఉపకారం పొందుకున్నప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. ఉపకారము పొందుకున్నప్పుడు నీకు మరలా ఒకవేళ ఆ వ్యక్తికి నీ ఉపకారము చేయవలసిన పరిస్థితుల్లో నువ్వు ఉంటే తప్పుగా నువ్వు జ్ఞాపకం చేసుకొని ఆ వ్యక్తికి ఉపకారం చేయాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. దావీదు జీవితంలో ఆయన శ్రమల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు అనేక మంది ఆయనకు ఉపకారం చేశారు, అలాగే దేవుడు కూడా ఆయనకు ఉపకారం చేశాడు. కాబట్టి దావీదు మనుషుల ఉపకారాన్ని మర్చిపోలేదు, అలాగే దేవుడు చేసిన ఉపకారములు కూడా ఆయన మరచిపోలేదు, మరచిపోవద్దు అని తన ప్రాణమునకు తెలియపరుచుకుంటున్నాడు. మనుషుల విషయం మనం గమనించినట్లయితే ఆయనకి సహాయం చేసిన వారందరిని కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. మరలా ఆయన తిరిగి రాజ సింహాసనం మీద కూర్చున్నప్పుడు కష్ట సమయంలో ఎవరైతే ఆయన్ని వెంబడించారో, కష్ట సమయంలో ఎవరైతే ఆయనకి ఉపకారం చేశారో, ఎవరైతే ఆయనకి ఆశ్రయం ఇచ్చారో, ఎవరైతే ఆయన ఆకలిని తీర్చారో, వారందరికీ ప్రతి ఉపకారం చేసినట్టుగా బైబిల్లో మనం చూస్తాం. బర్జిలయ్య అనే వ్యక్తి దావీదును ఆదరించాడు, దావీదుని ఆశ్రయం కల్పించాడు, ఆకలిలో ఉన్న వారికి ఆకలి తీర్చాడు. దావీదు రాజైన తరువాత మళ్ళా ఆ బర్జిలయ్య దగ్గరికి మనుషులను పంపించి ఆయన్ని పిలిపించి, నాకు నీ ఉపకారం చేశావు కాబట్టి నీకే కావాలో కోరుకో, నీకు ప్రతి ఉపకారం చేస్తానని చెప్పి ఆయన ఉపకారం చేసినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. అలాగే సౌలు దావీదుని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు, దావీదుని చంపాలి అని కుట్ర పన్నుతూ ఉన్నప్పుడు, సౌలు కుమారుడు యోనాతాను దావీదును ప్రేమించాడు, దావీదుతో స్నేహం చేశాడు, దావీదు ప్రాణముతో తన ప్రాణాన్ని పెనవేసుకున్న అనుభవంలోకి వెళ్ళాడు, తన తండ్రి దావీదుకు కీడు చేయాలని తలంపు తలచిన ప్రతిసారి కూడా యోనాతాను దావీదును కాపాడుతూ వచ్చాడు. దావీదుకు హాని జరగబోతున్నదని యోనాతానుకు తెలిసినప్పుడు వెంబడి ఆ విషయాన్ని
మరి దావీదుకు తెలియపరిచి ఆ స్థలంలో నుంచి మరొక స్థలానికి వెళ్ళిపోమ్మనో ఆ ప్రాంతాన్ని విడిచి మరొక ప్రాంతానికి పారిపోమ్మనో తెలియపరుస్తూ తన తండ్రి చేతిలో నుంచి దావీదు ప్రాణాన్ని కాపాడుతూ దావీదుకి ఉపకారం చేశాడు యోనాతాను. కొద్ది దినాలు అయిపోయిన తర్వాత సౌలు చనిపోయాడు, యోనాతాను కూడా చనిపోయాడు. దావీదు సింహాసనం మీద కూర్చున్నప్పుడు ప్రియా దేవుని విడిలారా, దావీదుకి యోనాతాను చేసిన ఉపకారము జ్ఞాపకము వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఉపకారము జ్ఞాపకం వచ్చి ఇప్పుడు యోనాతానును బట్టి నేను ఉపకారము చేయుటకు యోనాతాను కుటుంబంలో ఎవరైనా మిగిలి ఉన్నారా అని షీబాను అడిగి, మరి చూడండి 2 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం మనం ఇక్కడ గమనించినట్లయితే, యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాని దావీదు అడిగెను. సౌలు కుటుంబమునకు సేవకుడగు షీబాయను ఒకడుండగా వారు అతనిని దావీదుని వద్దకు పిలువ నంపిరి. ఇప్పుడు షీబా సౌలు కుటుంబానికి నమ్మకమైన వ్యక్తి, అతను పిలిపించి ఇప్పుడు అడుగుతూ ఉన్నారు, యోనాతానును బట్టి నేను ఆ కుటుంబానికి మేలు చేయాలనుకుంటున్నాను, యోనాతాను నాకు చేసిన ఉపకారమును బట్టి నేను యోనాతాను కుటుంబమునకు ఉపకారం చేయాలని నేను తలంచుచున్నాను, నేను ఉపకారం చేయటకు యోనాతాను కుటుంబంలో ఎవరైనా మిగిలి ఉన్నారా అని షీబాను అడిగినప్పుడు షీబా అంటున్నాడు, యోనాతానుకి ఒక కుమారుడు ఉన్నాడయ్యా, అతడు మాకీరు ఇంట ఉన్నాడు. లోదేవార్ అనే గ్రామంలో మాకీరు అని ఒక వ్యక్తి ఇంటిలో ఉన్నాడు. ఆయన పేరు మెఫీబోషేత్, 2 కాళ్ళు కుంటివాడు అని దావీదు మహారాజుకు తెలియపరిచినప్పుడు రాజు, నువ్వెళ్ళి అతన్ని తీసుకురా, ఎందుకంటే తన తండ్రి అయినటువంటి యోనాతాను నాకు ఉపకారం చేశాడు, తన తండ్రి అయినటువంటి యోనాతాను నా ప్రాణ స్నేహితుడు, తన తండ్రి అయిన యోనాతాను నా ప్రాణమును కాపాడాడు, కాబట్టి యోనాతానును బట్టి నేను ఆ కుటుంబానికి ఉపకారం చేయాలి. ఆ కుంటివాడైనటువంటి మెఫీబోషెత్తును తీసుకుని వచ్చి అతను భయపడుతున్నప్పుడు అతనికి ధైర్యం చెప్పి అతన్ని ఏదైతే పోగొట్టుకున్నాడో తన పొలం కావచ్చు ఇల్లు కావచ్చు అవన్నీ కూడా మరలా తనకి వచ్చేలాగా రాజు ఇప్పించి వాటన్నిటిని కూడా. ఇప్పుడు మెఫీబోషెత్ ఒక మాట అంటూ ఉన్నాడు, సదాకాలము నీవు నా బలయోధనే భోజనం చేస్తావు, చచ్చిన కుక్క వంటి నా జీవితంలో ఇంత గొప్ప ఆధిక్యత దేవుడు నాకు ఇచ్చాడని మెఫీబోషెత్ మాట్లాడుతున్నాడు. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రియా దేవుని బిడ్డలారా, దావీదు జీవితంలో ఉన్న ఉపకార బుద్ధిని మనం గమనించినట్లయితే, యోనాతాను చేసిన మేలును బట్టి యోనాతాను చేసినటువంటి ఆ ఉపకారమును బట్టి తన కుమారుడికి ప్రతి ఉపకారము చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే సౌలు కూడా దావీదుకి అపకారం చేయాలని ప్రయత్నం చేసి తన ప్రాణమును తీయడానికి పరుగులు తీపిస్తూ ఉన్నా, కానీ ఒక దినాన సౌలే దావీదు చేతికి దొరికినప్పుడు దావీదు సౌలును ముట్టుకోకుండా అతనికి అతని చెంగు మాత్రమే కోసి, దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి నేను ముట్టునని చెప్పి వెళ్ళిపోయినప్పుడు సౌలు దావీదుతో మంచి మాట అంటాడు, నాయనా దావీదా నేను నీకు అపకారము చేయవలనని నేను తలంచినప్పుడు ఈరోజున దేవుడు నన్ను నీ చేతికి అప్పగించిన, నాకు అపకారము చేయకుండా అపకారము చేసిన నాకు నీవు ఉపకారము చేసావు, కాబట్టి నాకంటే ఈరోజున నీవు నీతిమంతుడిగా పిలువబడ్డావు అని సౌలు సాక్ష్యం చెప్తున్నాడు. అంటే తనకు మేలు చేసిన యోనాతానికి ఉపకారం చేశాడు, అలాగే తనకు కీడు చేసిన అపకారము చేసిన సౌలుకు కూడా
ఉపకారం చేసినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. అంటే దావీదు జీవితంలో మనకు ఒక మంచి పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ఈరోజు లోకంలో జీవిస్తూ ఉన్నాం, సంఘాలలో జీవిస్తూ ఉన్నాం, పరిచర్యలో ఉంటూ ఉన్నాం, ప్రభు సేవలో జీవిస్తూ ఉన్నాం. అనేక మంది మనతో కలిసి ఉంటారు, అనేక మంది మనతో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక జీవితంలో సంఘ జీవితాలలో కలిసి వెళ్తూ ఉంటాం. కొంతమంది మనకు ఉపకారం చేయొచ్చు, కొంతమంది అపకారం చేయొచ్చు, కానీ నువ్వు దేవుని బిడ్డగా, దేవుని సేవకుడుగా నీ ఉపకారము చేయాలే. కానీ ఏ వ్యక్తికి నీ ద్వారా అపకారము జరగకూడదు అని దేవుని వాక్యము తెలియపరుస్తూ ఉంది. దావీదు జీవితాన్ని బట్టి నీవు నేను నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము మేలు పొందుకున్నప్పుడు మరలా తిరిగి ప్రతి ఉపకారము చేయటం కొరకు మనము ప్రయత్నం చేయాలే. కానీ మేలు చేసిన వ్యక్తికి మనం ఎప్పుడు కూడా కీడు చేయకూడదు, ఉపకారము చేసిన వ్యక్తికి ఎప్పుడు కూడా మనము అపకారము చేయకూడదని ఈ మంచి వాక్య భాగం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన సమస్తము ఆయన నామమును సనుతించి అనుభవం కొరకు మనము సిద్ధపరచుకోవాలని ఈ వాక్యము ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. దావీదు ఏ రీతిగా దేవునికి ఆయన చేసిన ఉపకారములకు ఆయన ప్రతి ఉపకారం చేశాడో ఒక రెండు మూడు విషయాలను నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నా. మనం కూడా మేలు పొందుకుంటున్నాం దేవుని దగ్గర నుంచి. ఆ మేలు పొందుకున్న నీవు, ఆ ఉపకారం పొందుకున్న నీవు తిరిగి దేవునికి ఉపకారము చేయాలి అనంటే, లేదా ఆయన చేసిన ఉపకారం మరచిపోకుండా ఉండాలి అనంటే, దావీదు జీవితంలో దావీదు దేవుని కొరకు చేసిన కొన్ని అనుభవాలను ఈ ఉదయకాలమున నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి మనం కూడా దావీదులాగా అటువంటి ఉపకారపు బుద్ధి కలిగి ఉంటే దేవుని ఆశీర్వాదాలు దేవుని పొందుకుంటామని జ్ఞాపకం చేస్తూ ఒక రెండు మూడు విషయాలను నేను మీ మధ్యన ఉంచాలని ఇష్టపడుతున్నా. దావీదు జీవితంలో దేవుడు చేసిన ఉపకారములకు ఆయన జీవితంలో ఆయన కృతజ్ఞతలు ఏ రీతిగా చెల్లించుకున్నాడంటే, మొదటి మాట ఆయన దేవునిని స్తుతించే అనుభవం కలిగి ఉన్నాడు. ఈరోజున ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర నుంచి మేలు పొందుకున్న మనము, దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకున్న మనము దేవునిని ఏం చేయాలంటే స్తుతించాల. చూడండి 9వ కీర్తన మొదటి వచనంలో ఇక్కడ ఒక మంచి మాట రాస్తాడు. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను, యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. అంటే ఆయన చేసిన మేలులకి, దేవుడు చేసిన ఉపకారములకు మనం ప్రత్యుపకారము చేయటం అంటే అర్థం ఏంటంటే దేవునిని స్తుతించే అనుభవం కలుగు. దావీదు జీవితంలో దేవుణ్ణి స్తుతించాడు ఆయన చేసిన ఉపకారములకు. నేను ఒక మాట నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఉపకారం చేసినప్పుడు, దేవుడు మనకు మేలు చేసినప్పుడు, దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు, దేవుడు మనల్ని కాపాడినప్పుడు, దేవుడు మనల్ నుంచి ఏం కోరుకుంటాడంటే స్తుతులను కోరుకుంటాడు. స్తుతులను మాత్రమే కోరుకుంటాడు. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన స్తుతుల మీద ఆసీనుడయ్యే దేవుడు ఆయన. మనము దేవుని దగ్గర నుంచి ఉపకారములు పొందుకున్నప్పుడు, మరలా దేవుణ్ణి మనం స్తుతించినప్పుడు, దేవుని మనం ఆరాధించినప్పుడు, మన పెదవులతో ఆయన ఘనపరిచినప్పుడు, ఆ స్తుతులు పరలోకానికి వెళ్తాయి, దేవుని దగ్గరికి వెళ్తాయి. మళ్ళీ ఆ స్తుతులు తిరిగి రావు. మనం ప్రార్థన చేస్తాం, మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తుంది, మళ్ళీ తిరిగి ఆ ప్రార్థన జవాబుగా మన దగ్గరికి తిరిగి వస్తుంది. కానీ దేవుడు చేసిన ఉపకారములకు మనము స్తుతులు చెల్లించినప్పుడు ఆ స్తుతులు దేవుని దగ్గరికి వెళ్తాయి, మళ్ళీ తిరిగి భూమి మీదకి రావు. ఆ స్థుతులన్నిటి మీద ఆయన ఏమై ఉంటాడంటే ఆసీనుడై ఉంటాడు. నీవు నేను ఉపకారమునకు దేవునికి స్థుతులు చెల్లించినప్పుడు ఆ స్థుతులను ఆయన ఆస్వాదిస్తాడు, ఆ స్థుతుల మీద ఆయన ఆసీనుడవుతాడు.
కనుక మన నుంచి ఆయన ఏం కోరుకుంటాడే, స్తుతులు కోరుకుంటాడు. రెండవది, మనం చెల్లించే ఆ స్తుతులను ఆయన కంఠభూషణముగా ధరించుకుంటాడు. అంటే నీ స్తుతులు ఆయన కంఠమునకు హారంగా ఉంటుంది. చూడండి ప్రియ దేవుని విడలారా, ఎంత శ్రేష్టమైన అనుభవాన్ని దావీదు మహారాజు మనకు చూపిస్తున్నాడు, నేర్పిస్తూ ఉన్నాడు. నువ్వు మేలు పొందుకున్నావు దేవుని దగ్గర నుంచి, నువ్వు ఉపకారం పొందుకున్నావు దేవుని దగ్గర నుంచి, కానీ నువ్వేమి ఇవ్వని అవసరం లేదు, కానీ దావీదులాగా దేవుణ్ణి స్తుతించాలి. అందుకే దావీదు అంటాడు, నేను దినమునకు 7 దేవుణ్ణి స్తుతించేదను అంటాడు. చూడండి 119వ కీర్తన 164వ వచనాన్ని మనం గమనించినట్లయితే, నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 నేను నిన్ను స్తుతించెదను. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే దావీదు జీవితంలో దేవునికి, దేవుడు చేసిన ఉపకారమునకు ప్రతి ఉపకారం ఏంటంటే దేవుణ్ణి స్తుతించటం. రోజుకి ఒక దినమునకు 7 దేవుణ్ణి స్తుతించేవాడంట. మన జీవితాల్లో కూడా ప్రభుని స్తుతించే అనుభవం కలిగి ఉండాల. ఆయన చేసిన ఉపకారములకు మనము తిరిగి ఆయనకి స్తుతులు చెల్లించే అనుభవం కలిగి ఉండాలి అని రాజైనటువంటి దావీదు మహారాజు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుడు చేసిన ఉపకారంలో దేనిని మరొకమని తన ప్రాణంతో చెప్పుకుంటూ దినమునకు 7 దేవుణ్ణి స్తుతించి ఆయన చేసిన ఉపకారములకు ప్రతి ఉపకారము దావీదు మహారాజు జీవితంలో చేసినట్టుగా మనం చూస్తున్నాం. అంటే దేవుని దగ్గర నుంచి ఉపకారం పొందుకుంటున్న నీవు నేను మొదటిగా దేవుణ్ణి స్తుతించే అనుభవం కలిగి ఉండాలి అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజున చాలామంది దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు, దేవుని దగ్గర నుంచి మేలు పొందుకుంటున్నారు, కానీ దేవుణ్ణి స్తుతించలేని అనుభవంలో ఉన్నారు. దేవుని మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ఘనపరిచే అనుభవం లేకుండా ఉంటూ ఉన్నారు. దేవుని దగ్గర నుంచి ఉపకారం పొందుకుంటున్నారు, కానీ దేవునికి సాక్షులుగా జీవించట్లేదు, దేవుణ్ణి స్తుతించట్లేదు, దేవుని మహిమపరచట్లేదు, దేవుణ్ణి ఆరాధించట్లేదు. ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో నాతో సూటిగా మాట్లాడుతున్న మాట ఏంటండి, దేవుడు మనకు ఉపకారము చేసినప్పుడు మనము దేవునికి స్తుతులు చెల్లించేవారిగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. రెండవ మాటను నేను జ్ఞాపకం చేస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు జీవితంలో దేవుడు చేసిన ఉపకారములకు ఆయన దేవుని మందిరాన్ని ప్రేమించాడు. రెండవది చూడండి 122వ కీర్తన 1వచనంలో, నా బాధలన్నిటిలో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను దేవునికి ఒక మందిరాన్ని కట్టాలి అని తీర్మానం చేసుకున్నాడు. అలాగే 122వ కీర్తనలో, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషి. అంటే దేవుడు చేసిన ఉపకారములకి ప్రత్యుపకారముగా దేవుని మందిరాన్ని కట్టాలనుకున్నాడు, దేవుని మందిరాన్ని ప్రేమించాడు, దేవుని మందిరానికి ప్రజలు వెళ్తున్నారు అన్నప్పుడు ఆయన సంతోషించాడు. అంటే దేవుడు చేసిన ఉపకారములకు ప్రత్యుపకారం ఏంటంటే దేవుని మందిరాన్ని ప్రేమించటం, దేవుని మందిరంలో నివాసం చేయటం, దేవుని మందిరంలో దేవుణ్ణి ఆరాధించటము, దేవుని సన్నిధిలో ఆనందించటం. అందుకే నీ మందిరములో ఒక దినము గడుపుట 1000 కంటే శ్రేష్టమంటాడు. అలాగే నీ మందిరమును ప్రేమించువారు వర్ధిల్లేదంటారు. యెరూషలేమా యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు అని అంటాడు. అంటే దావీదు జీవితంలో దేవుడు చేసిన ఉపకారములన్నిటిలో కూడా ప్రతి ఉపకారం ఏంటంటే, ఒకటి దేవుణ్ణి స్తుతించటము, రెండవది దేవుని మందిరాన్ని ప్రేమించటం. ఈరోజున వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, ఉపకారం పొందుకున్న నీవు దేవుని మందిరాన్ని ప్రేమించాలి, దేవుని మందిరానికి నువ్వు వెళ్ళాలి, అనేక మందిని దేవుని మందిరానికి నడిపించాలి అని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడు తెలుసా? ఆయన మందిరంలో నిన్ను చూడాలని. దేవుడు ఎందుకు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాడో తెలుసా? నీ కుటుంబం అంతా యెహోషువ కుటుంబములాగా ఆయన మందిరంలో ఆయన్ని ఆరాధించాలని. వాక్యం వింటున్న వారిలో
నేను మనవి చేస్తూ ఉన్నాను. ఏ పరిస్థితుల్లో ఎక్కడున్నా దావీదు లాంటి శ్రమలు, దావీదు ఎన్నో శ్రమలు అనుభవించాడు, ఎన్నో బాధలు అనుభవించాడు, ఎన్నో అవమానాలు నిందలు భరించాడు, కానీ దేవుని వైపు చూశాడు, దేవుణ్ణి స్తుతించాడు, దేవుని మందిరాన్ని ప్రేమించాడు, ఆ బాధలన్నింటిలో నుంచి దేవుడు విడిపించాడు. ఈరోజున దావీదు విడిపించబడి నా ప్రాణమా యెహోవాను సన్నతించుమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగే ఆయన చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోవద్దని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగే దేవుణ్ణి స్తుతించేవారిగా, దేవుని మందిరాన్ని ప్రేమించేవారిగా నీవు నేను ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునుగాక. వాక్యం వింటున్న వారిలో ఒకవేళ కన్నీటి అనుభవాలలో, వేదన అనుభవాలలో, ఓడిపోయిన అనుభవాలలో, బలహీనమైన స్థితిలో ఒకవేళ ఎవరైనా ఉంటే దావీదుని జ్ఞాపకం చేసుకోండి. దావీదుని విడిపించిన దేవుడు అమ్మా నానా నిన్ను కూడా విడిపిస్తాడు. దావీదును ప్రేమించిన దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. కానీ నీవు దావీదులాగా దేవుని ప్రేమించేవారిగా ఉండాలి. నీవు దావీదులాగా దేవుణ్ణి స్తుతించేవారిగా ఉండాలి. నీవు దావీదులాగా దేవుని మందిరాన్ని ప్రేమించేవారిగా ఉంటే దేవుడు తప్పక నేను నీ కుటుంబాన్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అని మనవి చేస్తూ ఇప్పుడే నీ జీవితాన్ని ప్రభువు సమర్పించుకొని నీ హృదయంలోకి ప్రభువును ఆహ్వానించగలిగితే తప్పకుండా నీ కుటుంబాన్ని కూడా దీవిస్తాడు, నీ బిడ్డలు కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు అని మనవి చేస్తూ మీరు కళ్ళు మూసుకొని ఉన్న స్థలంలోనే తలవంచగలిగితే మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. అమ్మా తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. వాక్యం బిడ్డలు ఎంతో శ్రద్ధగా వింటున్నారు నాయన. అయ్యా ఏ స్థితిలో వారు అక్కడ ఉన్నారు, ఏ వ్యాధంలో ఉన్నారు, ఏ బలహీనతలో ఉన్నారు, ఏ బాధల్లో ఉన్నారు చూస్తున్న దేవుడు నాయనా, అయ్యా చూస్తున్న దేవుడు నాయనా, ఇప్పుడే ఇప్పుడు బిడ్డలు మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే బిడ్డలు మీరు ముట్టమని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే వారి జీవితంలో ఒక అద్భుత కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాను. కృప చూపండి నాయనా. దావీదును ప్రేమించిన దేవుడు నాయనా, ప్రియ బిడ్డలను కూడా ప్రేమించి వారి జీవితాల్లో కూడా నాయనా ఆ గాఢంధకారపు లోయ అనుభవాల్లో నుంచి నాయన బిడ్డలు విడిపించమని ప్రార్థిస్తున్నాను. ఆ బంధకాల్లో నుంచి బిడ్డలు విడిపించమని ప్రార్థి ఆ చీకటి అనుభవాల్లో నుంచి బిడ్డలు విడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇప్పుడే ఇప్పుడే ఒక గొప్ప విడుదల, ఒక గొప్ప ఆశీర్వాదము నాయన బిడ్డల జీవితాలు మీరు చేయమని ప్రార్థిస్తున్నాను. అనేక మంది అయ్యా 10th ఇంటర్మీడియట్ డిగ్రీలు పాస్ అయ్యారు నాయన, వారి బిడ్డలు కాలేజీలకు చేర్పరచుకోవాలని తల్లిదండ్రులు ప్రయాసపడుతున్నారు. ఆర్థిక పరిస్థితులు బిడ్డలకు అనుకూలపరచండి. మంచి కాలేజీలో బిడ్డలకు సీట్లు రావడానికి మంచి ఉన్నతమైన చదువులు బిడ్డలు చదవడానికి సహాయించండి. పరిస్థితులను కూడా బిడ్డలకు అనుకూలపరచండి. దేవుడు చేసిన ఉపకారంలో దేనిని మరువకూడదని ప్రభువా, వారు నిన్ను స్తుతించే అనుభవంలోకి నీ మందిరాన్ని ప్రేమించే అనుభవంలోకి బిడ్డలందరికీ నడిపించి సహాయం ఇచ్చేయమని అయ్యా సెంట్ చార్ల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆశీర్వదించండి, దీవించండి, అభివృద్ధి పరచండి. ఆ ప్రాంతంలోనైనా ఒక గొప్ప వెలుగుగానైనా ఆ స్కూల్ మీరు నిలబెట్టండి. నడిపిస్తున్న భానుప్రకాష్ గారిని వారి కుటుంబాన్ని దీవించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిండే సహవాసము వాక్యం ఇచ్చిన ప్రియ బిడలకి, అలాగే వాక్యం స్పాన్సర్ చేసినటువంటి మా ప్రియులు దేవరపల్లి ఉదయ భానుప్రకాష్ గారికి, వారి కుటుంబానికి, సెంట్ చార్ల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్కి, లోకంలో ఉన్న సకల పరిశుద్ధులు సదాకాలము తోడై కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.